డ్రంకన్ డ్రైవ్ కు మరొకరు బలయ్యారు. హైదరాబాద్ గచ్చిబౌలి బొటానికల్ గార్డెన్ ముందు జరిగిన ప్రమాదంలో ఐటీ ఉద్యోగి మృతి చెందారు. తెల్లవారుజామున సైకిల్ తొక్కేందుకు బయటకు వచ్చిన నితిన్ ను మద్యం మత్తులో కారుతో వెనక నుంచి ఢీకొట్టాడు శశాంక్. ఎయిర్ లైన్స్ లో క్రూ మెంబర్ గా పనిచేస్తున్న శశాంక్ మిత్రులతో కలిసి పార్టీ చేసుకుని ఇంటికి వెళ్తూ ఉండగా ప్రమాదం జరిగింది. నితిన్ తో పాటు ముగ్గురు మిత్రులు సైకిల్ తొక్కుతూ ఉండగా వెనక నుండి ఢీకొట్టింది కారు. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలైన నితిన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డాడు. డ్రంకన్ డ్రైవ్ కు మరొకరు బలయ్యారు. హైదరాబాద్ గచ్చిబౌలి బొటానికల్ గార్డెన్ ముందు జరిగిన ప్రమాదంలో ఐటీ ఉద్యోగి సైకిల్ తొక్కేందుకు బయటకు వచ్చిన నితిన్ ను మద్యం మత్తులో కారుతో వెనక నుంచి ఢీకొట్టాడు శశాంక్. ఎయిర్ లైన్స్ లో క్రూ మెంబర్ గా పనిచేస్తున్న శశాంక్ మిత్రులతో కలిసి పార్టీ చేసుకుని ఇంటికి వెళ్తూ ఉండగా ప్రమాదం జరిగింది. నితిన్ తో పాటు ముగ్గురు మిత్రులు కలిసి సైకిల్ తొక్కుతూ ఉండగా వెనక నుండి ఢీకొట్టింది కారు. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలైన నితిన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డారు. గార్డెన్ ముందు జరిగిన ఒక డ్రంకన్ డ్రైవ్ డెత్ లో ఐటీ ఎంప్లాయీ, ఐటీ లో ఒక ఉన్నతమైన స్థానంలో పనిచేస్తున్న ఐటీ ఎంప్లాయీ నితిన్ మృత్యువాత పడడం జరిగింది. నితిన్ అతని మిత్రులంతా కలిసి ఉదయం సమయంలో సైక్లింగ్ చేస్తుంటారు. ప్రతినిత్యం కూడా బొటానికల్ గార్డెన్ సైకిల్ ట్రాక్ మీద వీళ్ళు సైక్లింగ్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో నితిన్, సంజయ్ అతని మరొక మిత్రుడు మొత్తం ముగ్గురు కలిసి సైక్లింగ్ చేస్తున్న సమయంలో వెనుక నుండి వచ్చిన ఒక కారు, ఏదైతే శశాంక్ అనే ఒక ఎయిర్లైన్స్ లో క్యూ మెంబర్ గా పనిచేస్తున్న శశాంక్ అనే
ఒక వ్యక్తి యువకుడు వెనుక నుంచి కార్ లో వచ్చి అత్యంత వేగంతో ఢీకొట్టడం జరిగింది. అయితే ప్రమాదంలో అక్కడికక్కడే తీవ్ర గాయాలు పాలైన నితిన్ని వెంటనే ఏఈ ఆసుపత్రి చికిత్స నిమిత్తం పంపడం జరిగింది. అక్కడ చికిత్స పొందుతూ నితిన్ ఇవాళ ఉదయం కూడా చనిపోవడం జరిగింది. అయితే నితిన్ ఒక ఉన్నతమైన స్థానంలో ఐటీలో ఉద్యోగంగా పనిచేస్తున్నాడు, అంతేకాకుండా కీలకమైన స్థానంలో ఉన్నాడు. అయితే ప్రమాదం చేసిన శశాంక్ ఎయిర్లైన్స్ లో క్రూ మెంబర్ గా, అంటే విమానంలో క్రూ మెంబర్ గా పనిచేస్తున్నాడు. అతను తన మిత్రుడితో కలిసి పార్టీ చేసుకొని తిరిగి వెళ్తూ ఈ ప్రమాదానికి ఉద్ఘాటన జరిగింది. అయితే నితిన్ ని శశాంక్ ని పట్టుకున్నప్పుడు, అతన్ని చెక్ చేసినప్పుడు, బీతన్ లేదు చెక్ చేసినప్పుడు దాదాపు 120 పాయింట్స్ వచ్చినట్లుగా అధికారులు తెలిసిన జరిగింది. మరకు శశాంక్ ను పోలీసులు అదుపు తీసుకొని అతను కూడా విచారిస్తున్నారు. అయితే ప్రమాదం సంబంధించి కొద్దిసేపటి క్రితమే పోస్ట్ మార్టం పూర్తి కావడం జరిగింది. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీనికి సంబంధించి కూడా సమగ్ర విచారణ చేస్తున్నామని చెప్తున్నారు. మరొకటి చూసినట్లయితే నితిన్ తో పాటు గాయపడ్డ సంజయ్, మరొక ఇద్దరు, వాళ్ళందరూ కూడా ప్రశ్నకి క్షేమంగా ఉండాలని చెప్పి వైద్యులు చెప్తున్నారు. మహేశ్వరి, రైట్, థ్యాంక్ యూ రమేష్. వైట్లా